హైవీస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ సో మొత్తం మీద రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎవరిని పొగుడుతారు ఎవరు ఎప్పుడు ఎవరిపై విమర్శలు చేస్తారు అనేది ఎవరికి అర్థం కాదు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పుడు విరుచుకు పడతారో ఎప్పుడు విమర్శలు పక్కన పెట్టి ప్రశంసలు కురిపిస్తారో తెలియకుండా తనదైన శైలిలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా మరోమారు ఆ మార్కు ప్రదర్శించారు ఈసారి టిఆర్ఎస్ అధినేతకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ప్రభుత్వం చెప్పిన పంటే వెయ్యాలనే పేర్కొంటూ ఒకవేళ అలా చెయ్యకపోతే రైతుబంధు పథకం వర్తించబోదని ప్రకటించారు దీనిపై జగ్గారెడ్డి మండిపడ్డారు ఎన్నికల ముందు రైతుబంధు పేరు మీద ఓట్లు దండుకున్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజకీయాలు చేస్తుందని అన్నారు ఇక రైతుల విషయంలో తెలంగాణ కేసీఆర్ విధానం సరికాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రైతులను కొండెక్కించారని పేర్కొన్న జగ్గారెడ్డి తెలంగాణ వచ్చి అవుతున్న రైతుల మొహాలలో సంతోషం లేని పరిస్థితి సృష్టించారని అభ్యంతరం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట నష్టం జరిగిందని రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేదని అన్నారు ఎన్నికల ముందు రైతు బంధు పేరు మీద ఓట్లు దండుకుని టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని అన్నారు ఎకరానికి ఐదు వేలు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పటి రైతులకు పూర్తిగా రైతు బంధు ఫలితాలు అన్ని లేదని ఆరోపించారు ఇక ప్రభుత్వం చెప్పిన పంటే వెయ్యాలని తాజాగా సీఎం కేసీఆర్ నిబంధన పెట్టడం చూస్తుంటే రైతు బంధు వదిలించుకునే ప్రయత్నమే జరుగుతున్నట్టు అనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు గతేడాది రైతు బంధు అరవై శాతం రాలేదని ఈ ఏడాది అసలు వస్తుందా రాదా అనేది కూడా ఎవరికీ తెలియదని జగ్గారెడ్డి అన్నారు రైతు బంధులానే రేపు తాను చెప్పిన పిల్లను పిల్లగానో చేసుకోకపోతే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వనంటాడేమోనని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు కేసీఆర్ రైత లేక రాజకీయ నాయకుడ సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు సో మొత్తం మీద కేసీఆర్కి ఇలాంటి సెట్టరు ఈ మధ్యకాలంలో ఎవరూ వేయలేదు మనం కూడా ఎక్కడా చూడలేదు పోనీలేండి ఈ విధంగా జగ్గారెడ్డి కేసీఆర్ గారిని ప్రశ్నించారు మరి దీనిపైన మళ్ళీ ఆయన పెట్టే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు కౌంటర్గా ఎలా మాట్లాడతారు అనేది ఎప్పుడు అందరిలోనూ ఇంట్రెస్టింగ్ రాజకీయాలన్న తర్వాత ఇవన్నీ తప్పవు కదా మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చిందా లైక్ చేసి అందరికీ నుంచి ఎలా షేర్ చేయండి నిరంతరం ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ పొలిటికల్ అప్డేట్స్ మీ హోమ్ పేరు రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడమే